అందరికీ నమస్కారం. నేను మీ శ్రావణ్యాని. వెల్కమ్ టు అవర్ ధృతీస్ కలెక్షన్స్. అందరూ బాగున్నారు కదా అండి? ఈరోజు మీకు చూపించబోయే శారీస్ వచ్చేసరికి మంచి బెనారస్ చినియా పట్టు అనమాట. చాలా బాగున్నాయి. సో నేను అంతకుముందు కూడా చూపించినట్టు గుర్తు. సో ఇంకా డిఫరెంట్ కలర్స్ వచ్చాయండి. సో వీడియో స్టార్ట్ చేసేద్దాము. నేను వేసుకున్న శారీ చూసారా, కథాన్ పట్టు అండి. అసలు ఎంత బాగుందో అసలు ఆ శారీ అయితే. వీటికి మంచి డిమాండ్ కూడా ఉంది. సో నేను అంతకుముందు కూడా ఎప్పుడో సేల్ చేసేసాను ఇవన్నీ కూడాను. చాలా బాగున్నాయండి. మళ్ళీ స్టాక్ అయితే వచ్చింది. సో చక్కగా మెసేజ్ చేయండి, అవైలబిలిటీ చెక్ చేయండి, ఆర్డర్ చేసేసుకోండి. సో ఇది వచ్చేసరికి మంచి బెనారస్ చినియా పట్టు అనమాట. గ్రే కలర్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో. సో ఇది మొత్తం శారీ అంతా చక్కగా జరీ లైన్స్ వస్తాయండి. చక్కగా ఇట్లా స్ట్రైట్ లైన్స్లా వచ్చాయి కదా అండి, మొత్తం అంతా ఇట్లాగా స్టాండింగ్ లైన్లా వచ్చింది. బాగుందండి, చక్కగా డీసెంట్గా ఉంది జరీ అది కూడాను. ఫ్యాబ్రిక్ అయితే చాలా కంఫర్ట్ ఉందండి. అదైతే నేను 100% గ్యారంటీ ఇస్తాను. ఫ్యాబ్రిక్ చాలా బాగుంది. తీసుకున్న వాళ్ళు కూడా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారనమాట. అందుకే మళ్ళీ మళ్ళీ రిపీట్ చేశాను ఈ ఫ్యాబ్రిక్ని. సో ఇది చక్కగా ఆరెంజ్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ శారీ మొత్తం వస్తుందన్నమాట ఆల్ ఓవర్. ఇది పళ్ళు చక్కగా ఆరెంజ్ పళ్ళు, దానికి మ్యాంగోస్ తోటి వచ్చిందండి. చాలా బాగుంది పళ్ళు అది కూడాను. బ్లౌజ్ వచ్చేసరికి ఆరెంజ్ కలర్ బ్లౌజ్ అనమాట. ఆరెంజ్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి దానికి బార్డర్ అటాచ్ వస్తుంది అనమాట. చక్కగా 2700లో ఉందండి. ప్రైస్ వైజ్ చాలా బాగుంది. శారీ ఫ్యాబ్రిక్ చాలా బాగుందండి. ఫీల్ అది కూడాను మళ్ళీ మెత్తగా అనిపిస్తుంది, హాయిగా ఉంది, మంచి షైన్ కూడా ఉందండి, బాగుంది. సో హైట్ కూడా మనకి 47 inches హైట్ వచ్చాయండి. ట్రాన్స్పరెంట్గా కూడా లేదు, బాగుంది. ఇందులో కలర్స్ ఉన్నాయి. అబ్బా బ్లాక్ అండ్ రెడ్ ఎంత బాగుందో, ఇదే నేను తీసుకోవాలనిపిస్తుంది నాకైతే. చాలా బాగుంది ఈ గోల్డ్ కలర్ అది కూడా. దీని మీద ఈ కలర్ కాంబినేషన్కి బాగా కనిపిస్తుందండి. సో ఇది భలే ఉందండి. అసలు మ్యాంగో డిజైన్ అది చూడండి, పళ్ళులో అది చాలా బాగుంది. ఎంత ఫ్లెక్సిబుల్గా ఉందో ఫ్యాబ్రిక్ అయితే చూడండి. మంచి అంటే చక్క ఫ్రీ ఫాల్ ఉందండి. ఇట్లా సింగిల్ లేయర్ మీద చూపిస్తున్నాను నేను ఇది. సింగిల్ లేయర్ మీద ఎంత బాగుందంటే ఫీల్ అది కూడాను. చక్కగా బాడీ హగ్గింగ్ అది బాగుంది. ఈ వీవింగ్ జరీ కూడా మనకి లోపల చూడొచ్చు, ఎక్కడ ఇరిటేటింగ్గా ఉండడం అలా ఏం లేదు అండి. చాలా కంఫర్ట్ ఉంది ఫ్యాబ్రిక్. సో ఇది పళ్ళు. బ్లౌజ్ కూడా యాజ్ ఈజ్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి దానికి ఏమంటారో బార్డర్ అటాచ్ వస్తుంది అనమాట. ఇట్లా బ్లాక్ అండ్ రెడ్, రెడ్ అంటే ప్రాపర్ రెడ్ కాదు, బ్రిక్ రెడ్లా ఉంది, బ్రిక్ మెరూన్. సో ఇది ఒక్కొక్క డిజైన్ ఏంటంటే లోపల నుంచి వచ్చిందండి. ఒక్కొక్క డిజైన్ ఇది ఫుల్గా వచ్చింది, స్టార్టింగ్ నుంచి వచ్చింది అనమాట. మనకి బ్లౌజ్ దగ్గర తెలిసిపోతుంది. సో ఇది బ్లాక్ అండ్ రెడ్, అసలు ఎంత తేలిగ్గా అనిపిస్తుందండి, చాలా బాగుంది. ఇంకొక కలర్ వచ్చేసరికి అబ్బా ఇదైతే పెళ్లి కూతుర్లకి కట్టేయచ్చండి, అంత బాగుంది. ఈ కలర్ ఎక్కువ మనం పెళ్ళిళ్ళకి యూజ్ చేస్తాం కదా అండి. క్రీమ్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్. సో బాగుంది ఇది కూడా. ఇది కొంచెం చేంజ్ అయ్యింది బార్డర్. సో మనం ఇక్కడ చూడొచ్చు అది మ్యాంగో వచ్చింది కదా అండి. ఇది వచ్చేసరికి మనకి బనారస్ బార్డర్ టైప్ వచ్చింది. బ్లౌజ్ వచ్చేసరికి సేమ్ బ్లౌజ్ వస్తుంది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది అనేది చూద్దాం. ఓకే ఇది కూడా స్టార్టింగ్ నుంచి వచ్చింది. ఇది బ్లౌజ్ ప్లెయిన్ వచ్చి బార్డర్ అటాచ్ వస్తుంది అనమాట. స్టార్టింగ్ నుంచి వచ్చింది డిజైన్ అయితే. సో ఇది జస్ట్ ఇది పళ్ళు చేంజ్ అయిందనమాట, అంతా ఒకటే అండి. సో అది 2700 బెనారస్ చినియా పట్టు. అబ్బాయి కలర్ చూడండి ఎంత బాగుందో. మంచి మస్టర్డ్ ఎల్లో అనమాట. మస్టర్డ్ ఎల్లో కూడా కాదు, ప్రాపర్ చెప్పాలంటే సప్పెంగ ఎల్లో అని చెప్తుంటాను చూడండి. దానికి పర్పుల్ కలర్ బార్డర్ అయితే వచ్చిందండి. కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. సో నేను వేసుకున్న శారీ కలర్ లాగే అనిపిస్తుంది బార్డర్ అయితే ఇంచుమించుగా. బట్ ఈ శారీ అయితే చాలా బాగుందండి ఫీల్. అది పట్టు శారీయే ఇంకా. సో ఇది బాగుంది ఇది కూడాను. కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో. ఇది పళ్ళు. ఒక్కొక్క శారీకి ఒక్కొక్క పళ్ళు వచ్చిందండి. ఇది పళ్ళు సేమ్ ఫ్యాబ్రిక్ అనమాట. ఇది పళ్ళు. బ్లౌజ్ వచ్చేసరికి ఇది చూసారా, స్టార్టింగ్ నుంచి రాలేదు డిజైన్. కొంచెం ఒక అర మీటర్, ఎంతో అర మీటర్ కూడా లేదేమో అండి, కట్టు చెంగు లోపలికి వెళ్ళిపోయే పార్ట్ మాత్రం డిజైన్ రాలేదన్నమాట, లోపలికి వెళ్ళిపోయే పార్ట్. ఇది బ్లౌజ్ ప్లెయిన్ వచ్చిందనమాట. అక్కడ ప్లెయిన్ వచ్చి బార్డర్ వస్తుంది.
మనకి బార్డర్లో ఏదైతే వచ్చిందో కలరు అది. జస్ట్ 2700. మంచి చినియా పట్టు ఫ్యాబ్రిక్, చాలా బాగుందండి. ఇది వచ్చేసరికి ఆరెంజ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్. సో బాగుంది, అన్నీ బాగున్నాయి, అన్ని కలర్స్ బాగున్నాయి. చక్కగా పట్టు చీరతో మనం మన వార్డ్రోబ్లో పట్టు చీరలతో పాటు పెట్టేసుకోవచ్చండి, అంత బాగుంది శారీ అయితే. సో ఇది మొత్తం అంతా చక్కగా గోల్డ్ కలర్ వీవింగ్ లైన్స్ అన్నమాట. ఇది పళ్ళు మళ్ళీ మారింది, మ్యాంగో పళ్ళు వచ్చింది. సో ఇది బ్లౌజ్, ఇది కూడా మనకి ఇక్కడ నుంచి స్టార్టింగ్ అంతా ఉంది, అదొక్కటే వచ్చిందండి. అట్లాగా ఇది ఎలా వచ్చిందో చూద్దాం. ఇది వచ్చేసరికి మంచి ఎల్లో, ఇదైతే హల్దీ స్క్వాడ్కి పర్ఫెక్ట్ అన్నమాట. మంచి ఎల్లో కలర్కి రెడ్ కలర్, మెరూనిష్ రెడ్ కలర్ బార్డర్ వస్తుంది, చాలా బాగుంది. సో ఇది పళ్ళు మళ్ళీ మారింది, ఇది బెనారస్ పళ్ళు వస్తుంది బ్లౌజ్. సో ఇది కూడా స్టార్టింగ్ నుంచి వచ్చింది, అది ఒక్క కలరే. బహుశా నేను కలర్ కాంబినేషన్ బాగుందని చెప్పి లోపల డిజైన్ లేకపోయినా సరే తీసుకుని ఉండొచ్చు. సో అది ఇది స్టార్టింగ్ నుంచి అయితే వచ్చింది బార్డర్ బ్లౌజ్ అయితే మనకి ఇది అనమాట. 2700 బెనారస్ చినియా పట్టు, చాలా బాగుందండి. ఫ్యాబ్రిక్ అయితే చాలా కంఫర్ట్ ఉంది, హైట్ కూడా మంచి 47 inches హైట్ ఉంది, ట్రాన్స్పరెంట్గా కూడా లేదు, లైట్ వెయిట్గా బాగుంది. సో అంతే అండి చిన్న వీడియోనే, మీకు నచ్చాయి అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే తెలిసిన ప్రొసీజరే, డిస్క్రిప్షన్ ఉన్న వాట్సాప్ నెంబర్కి నాకు ఏదైతే శారీ నచ్చిందో స్క్రీన్షాట్ తీసి పంపించండి. నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేస్తూ బెల్ బటన్ని క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తుంటాయి మీకు. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.